దయ్యము వెనక ఎంత శక్తివంతమైన బలం ఉన్నదో ఒకసారి చెప్తున్నాడండి. దయ్యము వెనక ఎంత శక్తివంతమైనది అంటే, మనము పోరాడున్నది శరీరులతో కాదు. దయ్యం అనగానే శ్మశానంలో ఆరదాని వేషంలో తెల్ల చీర కట్టుకొని జుట్టు విరబూసుకొని నోటంట నిప్పులు కక్కుతుందన్న బేతాళ కథలలోని దయ్యాలు కావండో ఇవి. వీటికి శరీరాలే ఉండవు. మనిషి కేవలం మానవుడు ఊహించటానికి కథలు రాశాడే తప్ప దయ్యం అంటే ఎలాంటిదో ఈ మానవాళికి తెలియదండి. ఎందుకంటే తెలియని అనేకులు ఈరోజు ప్రపంచంలో అసలు దయ్యాలు ఎక్కడున్నాయండి అంటున్నారండి అమాయకులు. వాళ్ళకు దయ్యాలు రూపాలను బట్టి దయ్యాలు అనుకుంటున్నారే తప్ప రూపం లేని దయ్యాలు, ఆకారాలు, శరీరాలు లేని దయ్యాలు ఎంత భయంకరంగా ఉంటాయో వీడు తెలుసుకోలేరండి. అదే బైబుల్ అంటుందండి, మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము అంటున్నాడండి. ఈ మహాశక్తి, ఈ మహాశక్తులు దాని వెనకున్న బలంలో, తనకున్న బలంలో ఎంతమంది, ఎన్ని అధికార వర్గాలు ఉన్నాయో చెబుతున్నాడు చూడండి. ప్రధానులు ఉన్నారట, అధికారులు ఉన్నారట, అంధకార సంబంధముగా లోకనాథులు ఉన్నారట, ఆకాశమందున్న దురాత్మల సమూహాలే మానవాళిని ఆవహించి తప్పుదారిని పట్టిస్తున్నాయని చెబుతున్నాడండి దేవుడు. అలాగే సాతానుకింత మహాసైన్యం ఉంటే ఒక్కసారి దేవుడి వైపు మనం చూద్దామండి. దేవుడు కూడా తనకున్న బలాన్ని ఎలా చెప్తున్నాడో ఒకసారి ఎఫ్సి పత్రిక 3:8 నుండి 11 వరకు. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులు అధికారులు అంటున్నాడండి. ఇకపోతే దేవుని దగ్గర కూడా అధికారులున్నారు, ప్రధానులున్నారు అని చెబుతూ ప్రకటన గ్రంథం 5:11 ఇంకెవరున్నారో ఒక్కసారి మీ బైబిల్ ఇప్పి చూడండి. ప్రకటన 5:11 నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవహించి ఉన్న అనేక దూతల స్వరము వినబడను, వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను అంటున్నాడండి. లోకనాథులు, ప్రధానులు, అధికారులు, అంధకార సంబంధముగు మరి దురాత్మల సమూహాలు ఆకాశ మండలమందు ఉన్నవి దయ్యానికి సైన్యాలుగా అని చెబితే దేవునికి కూడా ఇలాంటి మహాసైన్యాలే ఉన్నట్టు కనబడుతుందండి. ఒక తేజో నక్షత్రము, ఒక వేకువ చుక్కగా దేవుని చేతే పిలువబడిన ఒక మహాశక్తి దేవునితో యుద్ధానికి దిగిందంటే మీరు నమ్ముతారా? సాక్షాత్తు దేవునితో యుద్ధానికి దిగిందండి ఇది. దేవుని దేవునిపై సమర శంఖాన్ని పూరించింది. ఎక్కడో తెలుసా, మొదట ప్రపంచ యుద్ధం భూమి మీద జరిగిందండి. కానీ దేవునికి దయ్యానికి మధ్య జరిగిన మహాసంగ్రామం పరలోకంలో జరిగింది అంటున్నాడండి బైబిల్లో. అది ప్రకటన గ్రంథము 12:7-12 వరకు రాయబడిందండి. ఈ మహాసైన్యాలు, ఈ రెండు బలమైన శక్తుల మధ్య ఒకటి దేవుడు, రెండు దయ్యం. వీటి వెనుకున్న ప్రధానులు, అధికారులు, పెద్దలు, కోటాను కోట్ల దురాత్మల సమూహాలు, కోటాను కోట్ల దేవదూతల సమూహాలు, ఈ రెండు మహాశక్తులు పరలోకంలో యుద్ధం చేస్తే ఏం జరిగిందో 7 చూడండి. అంతటా పరలోకమందు యుద్ధము జరిగను, మిఖాయేలును అతని దూతలను ఆ గడసర్పముతో దాని దూతలతో యుద్ధము చేయగా గెలువలేకపోయిన అపవాది పరలోకమందు స్థలము లేక సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదిగా సాతానుగా పిలువబడు ఆది సర్పమైన మహాఘట సర్పము దాని దూతలను భూమి మీద పడద్రోయబడిరి. అందువలన అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై భూమి మీద గల దేవుని కుమారులైన మన యుద్ధకు దిగివచ్చి ఉన్నాడు అంటున్నాడు. చూసారా, ఇక దేవునితో పోరాడలేని ఈ దుష్టశక్తి, దాని సైన్యాలు దేవుని స్వరూపాలైన మానవాళిపై విరుచుకుపడ్డాయి అంటున్నాడు. మన మీద ఎందుకండి కక్ష? మనము దేవుని కుమారులం గనుక, దేవుని స్వరూపమందు చేయబడిన దేవుని కుమారులమైన మనము దేవుని యొద్దకు చేరకుండా దేవునికి కడుపు కోత విధించాలన్న కక్షతో, పగతో, విరోధంతో దేవుని పిల్లలమైన మనపై అనగా భూమండలం మీదకి వచ్చింది.